రాష్ట్రంలో పౌల్ట్రీ పరిశ్రమ బలోపేతంపై సర్కార్ ప్రత్యేక దృష్టి సారించింది. వ్యవసాయ అనుబంధ పౌల్ట్రీ రంగం అభివృద్ది కోసం అధ్యయనం, కీలక సిఫార్సులు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం రంగంలోకి దిగింది. భాగ్యనగరంలో పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ ఉపసంఘం తొలి సమావేశంలో పలు అంశాలపై విస్తృతంగా చర్చించారు. వాతావరణ మార్పులు, పెరిగిపోతున్న దానా, ఔషధ ఖర్చులు, విద్యుత్ ఛార్జీల నేపథ్యంలో ఏ ఏటి కాయేడు, కోడిగుడ్డు, మాంసం ఉత్పత్తి వ్యయం పెరుగుతున్న నేపథ్యంలో పౌల్ట్రీ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లు అధిగమించేందుకు ప్రతినిధుల అభిప్రాయాలను మంత్రివర్గ ఉపసంఘం స్వీకరించింది. త్వరలో దేశంలోనే అత్యుత్తమ పౌల్ట్రీ విధానం తీసుకురావాలని నిర్ణయించింది. ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది కుటుంబాలు ఉపాధి పొందడమే కాకుండా ప్రజలకు పౌష్టికాహారం అందిస్తున్న పౌల్ట్రీ రంగం గత కొంతకాలంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. ఉమ్మడి రాష్ట హయాం నుంచి పౌల్ట్రీ రంగానికి వ్యవసాయ హోదా ఇవ్వాలని పరిశ్రమ వర్గాలు ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తున్నప్పటికీ సరైన సానుకూల స్పందన రావడం లేదు. తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు పౌల్ట్రీ రంగం బలోపేతంపై పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటైంది. పలు కీలక అంశాలపై విస్తృతంగా చర్చించింది. ఏ ఏటి కాయేడు, కోడిగుడ్డు, మాంసం ఉత్పత్తి వ్యయం పెరిగిపోతున్న తరుణంలో కోళ్ల పెంపకందారులకు లాభసాటి ధరలు కల్పన లాంటి అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. దేశంలో మిగతా రాష్ట్రాలతో పోటీని తట్టుకుని తెలంగాణ పౌల్ట్రీ రంగాన్ని అగ్రస్థానంలో నిలపాలంటే ఏం చేయాలి? అదేవిధంగా ఉత్తరప్రదేశ్, పశ్చిమ బంగాల్ లాంటి రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఇస్తున్న రాయితీలు ఏ విధంగా ఉన్నాయి అనే అంశాలపై చర్చించినట్లు పౌల్ట్రీ పరిశ్రమ పెద్దలు స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఈ పౌల్ట్రీని హైయర్ లెవెల్లో ఉంచాలి, మనం నెంబర్ వన్ స్టేట్ లో ఉంచాలి కంట్రీ లోపల అని చెప్పి దీని ముఖ్య ఉద్దేశం అది. దీని గురించి ఒక సబ్ కమిటీని అపాయింట్ చేశారు సీఎం గారు తొలి సమావేశం విత్ ఇండస్ట్రీ పీపుల్. ఈ పౌల్ట్రీని అంటే మనకి ఏమేమి కావాలి, మిగతా రాష్ట్రాల్లో మన గుడ్లు ఇది వరకు ఎక్కడికైతే యూపీకి కానీ బీహార్ కానీ మిగతా వెస్ట్ బెంగాల్ కానీ ఎక్కడికైతే వెళ్తున్నాయో ఆ ప్రభుత్వాలు ఏమి ఇన్సెంటివ్స్ ఇస్తున్నాయి, మరి దాన్ని తట్టుకోవాలంటే ఇక్కడ మన గవర్నమెంట్, మన ప్రభుత్వం ఈ ఇండస్ట్రీని ఏం చేయాలి, ఏ లెవెల్లో నిలబెట్టాలన్న దాని గురించి ముఖ్యంగా డిస్కస్ చేయడం జరిగింది. అది పవర్ టారిఫ్ బాగా తక్కువ ఉంది అక్కడ, అది 1 రూపాయకి ఇస్తున్నారు అక్కడ. అలాగే పంచాయతీ ట్యాక్స్ లేవు మన దగ్గర, మొన్నటిదాకా లేదు కానీ ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇదైతే దాన్ని చేస్తా అని చెప్పారు. అలాగే మిగతా కూడా ట్యాక్స్లు తీసి అలాగే మొక్కజొన్నలు కొనిస్తున్నారు ప్రభుత్వం, అది కన్సెషన్ లో ఇవ్వడానికి అట్లానే అది కూడా చేయాలని చెప్పి మినిమం సపోర్ట్ ప్రైస్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఉన్నట్టుగా గుడ్లు కూడా ఇస్తే రేట్ వస్తుంది, లేకపోతే ట్రేడ్ సర్కిల్ ఇన్ఫ్లుయెన్స్ లో ఉంది కాబట్టి రేట్ రావట్లేదు కాబట్టి దానికి కూడా ఏమని అడిగాం, దానికి కూడా సానుకూలంగా స్పందించారు. రాష్ట్రంలో కోళ్ల రైతులు పరిశ్రమకు మద్దతు ఇవ్వడంతో వడిదుడుకులు వచ్చి గుడ్డు ధర పడిపోతే ప్రభుత్వ ప్రోత్సాహం లభించేలా చర్యలు తీసుకోవాలని తాము సూచించామని నెక్ ప్రకటించింది. ఈ కమిటీ చీఫ్ మినిస్టర్ గారు అపాయింట్ చేసింది దేనికి అపాయింట్ చేశారు అంటే ఈ ఇండస్ట్రీ ఇంపార్టెన్స్ ని ఆయన ఉపయోగించుకుంటూ జనరల్ గా ఎంప్లాయ్మెంట్ పెరిగింది ఇండస్ట్రీ కనుక దీన్ని ఒక కమిటీని వేసి ఇది మన స్టేట్ లో ఎలా ఇంక్రీజ్ చేయాలి, ఎలా ఇంప్రూవ్ చేయాలి అనే దృష్టిలో ఆయన కమిటీని వేసారంట. ఈ కమిటీకి పవర్స్ ఇచ్చారు, ఎంక్వైరీ చేయండి అన్ని, పౌల్ట్రీతో పాటు లైఫ్ స్టాక్ కూడా ఇమ్మని ఇచ్చినట్టున్నారు. దానికి మేము చెప్పింది ఏంటంటే దీన్ని సపోర్ట్ చేయాలనుకుంటే మిగతా ఎక్కడైతే మన గుడ్లు బయటకు వెళ్తాం, ఏ స్టేట్స్ వెళ్తున్నాయో ఆ స్టేట్ లోని ఇన్సెంటివ్స్ ఇచ్చి దాన్ని చేస్తున్నారు కనుక మన స్టేట్ కూడా దాన్ని చూసి స్టడీ చేసి మన స్టేట్ ని సేఫ్ గార్డ్ చేయడానికి, మన ఇండస్ట్రీ సఫర్ అవ్వకుండా ఉండటానికి ఏ అయితే నీడ్స్ కావాలో ఈ కమిటీ స్టడీ చేసి మేము కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాము. ఆ రిప్రజెంటేషన్ ప్రకారం పోటీని తెలంగాణ స్టేట్ తట్టుకునేటట్టు చేయమని జిస్ట్ మొత్తానికి ఓవరాల్ గా అది ఉండేటట్టు చూడండి. ఎప్పుడు కూడా ఇది ఇప్పుడు ఉన్నావు లేయర్ సైడ్ 3rd ప్లేస్ లో ఉంది, బ్రాయిలర్ సైడ్ 4th ప్లేస్ లో, 5th ప్లేస్ లో ఉంది. ఇది పైకి రావడానికి మీరు కోషిష్ చేయాలని అనుకుంటున్నారు కనుక దానికి ఫుల్ గా ఫార్మర్స్ సపోర్ట్ చేసి మేము ఇన్సెంటివ్ తీసుకుని ఇనిషియేటివ్ తీసుకుని ఈ ఇండస్ట్రీని పైకి తీసుకెళ్ళడానికి మా ఆర్గనైజేషన్స్ కూడా పనిచేస్తాయి, మీకు సపోర్టివ్ గా ఉండి మేము కూడా గ్రోత్ తీసుకోవాలని చూస్తాం, మాకు మీరు ఎంకరేజ్ చేయండి. ఎప్పుడైనా ఇన్కన్వీనియన్స్ వచ్చి ఫీడ్ కాస్ట్ వస్తే ఒకటి చేయటం, తర్వాత గుడ్లకి సపోర్ట్ ప్రైస్ కింద ఎప్పుడైనా ఒడిదుడుకు వచ్చినప్పుడు మీరు సెంట్రల్ గవర్నమెంట్ రికమెండ్ చేస్తూ మినిమం సపోర్ట్ ప్రైస్ స్టేట్ కూడా ఇచ్చేటట్టు చూడమని చెప్పి రిక్వెస్ట్ చేశాం. కోడిగుడ్డుకు కనీస మద్దతు ధర, కరెంట్ టారిఫ్ వంటి డిమాండ్లను పరిశ్రమ వర్గాలు మంత్రివర్గం ఉపసంఘం ముందు పెట్టాయి. పెరిగిపోతున్న దాణా, మెడిసిన్, వ్యాక్సిన్, రవాణా వ్యయం, గోదాముల నిర్మాణం వంటి అంశాలు ప్రస్తావనకొచ్చాయి. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో పౌల్ట్రీ రంగంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి అభివృద్ది పథంలో ముందుకు తీసుకెళ్లాలని సర్కారు నిర్ణయించింది.
ఏదైతే కోళ్ళకి వేసేటువంటి దానా దాని కాస్ట్ పెరిగిపోయింది. నీకు మెడిసిన్ గాని వ్యాక్సిన్ గాని, రెండోది వీళ్ళకు గోడౌన్స్ గాని. ఎందుకంటే మనం అగ్రికల్చర్ లో ఏదైతే వెజిటేబుల్స్ గాని ప్యాడీ విషయంలో గోడౌన్స్ ఎట్లయితే ఉంటాయో దీనికి కూడా గోడౌన్స్ ఏర్పాటు చేయాలనేటువంటి సజెషన్స్ గాని ఇవన్నీ చాలా వరకు వస్తున్నాయి. బట్ ఏదేమైనప్పటికీ రాబో కాలంలో తప్పకుండా పౌల్ట్రీ ఇండస్ట్రీ మీద మనం కాన్సన్ట్రేషన్, దీనికి అనుసంధానంగా చాలా ఉంటాయి. ఒకటి వ్యాక్సిన్ కానివ్వండి, ట్రాన్స్పోర్టేషన్ కానివ్వండి, మక్కలు కానివ్వండి, మరి ఈ విధంగా కందులు కానివ్వండి, దీంతో పాటు చాలా అంశాలు కూడా ఉంటాయి. ఒకటి ఏంటంటే దీనికి డైరెక్ట్ గా యూజ్ చేయడమే కాకుండా దీని యొక్క ఎరువు కూడా ఇతరత్ర కూడా మనకు ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం వీలైనంత వరకు ఏవైతే బ్రాయిలర్ కోళ్లు ఉన్నాయో దీన్ని ఇప్పటికే మీకు అందరూ తెలుసు, స్కూల్ ఎడ్యుకేషన్ లో ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ లో, హాస్టల్స్ లో కూడా దీన్ని మనం పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తున్నటువంటిది కూడా మీకు అందరికి తెలుసు. కాబట్టి రాబో కాలంలో పౌల్ట్రీ ఇండస్ట్రీ దేశంలో ది బెస్ట్ పాలసీ ఉండాలనేదే ముఖ్యమంత్రి గారి ఆలోచన. దాని వలన ఈ ఫార్మింగ్ కమ్యూనిటీ కానివ్వండి, ఈ ఇండస్ట్రీ కానివ్వండి పెద్ద ఎత్తున ప్రమోట్ కావాలి. దీంట్లో ఎంప్లాయ్మెంట్ కూడా 6 లక్షల మందికి దీని వలన ఎంప్లాయ్మెంట్ వస్తుంది. అయితే దీన్ని ఇంకా భారీ ఎత్తున ప్రమోట్ చేయాలనేటువంటి ఉద్దేశం మరి ముఖ్యమంత్రి గారికి ఉండడం తప్పకుండా రాబో రోజుల్లో ఇది బ్రహ్మాండంగా చేయాలనేటువంటి ఆలోచన ఉంది. దేశంలోనే ఉత్తమ పౌల్ట్రీ విధానం తీసుకురావాలన్న లక్ష్యంతో మంత్రివర్గ ఉపసంఘం ముందుకు కదులుతోంది. పౌల్ట్రీ రంగం బలోపేతంపై అధ్యయనం చేసేందుకు త్వరలో పలు రాష్ట్రాల్లో పర్యటించాలని నిర్ణయించింది.